శర్వానంద్ లేటెస్ట్ మూవీ ఒకే ఒక జీవితం సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి పాజిటివ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్న క్లీన్ హిట్ గా నిలవడానికి చాలా టైమే తీసుకున్న ఈ సినిమా సెకండ్ వీకెండ్ లో బ్రేక్ ఈవెన్ ను పూర్తి చేసుకోగా తెలుగు రాష్ట్రంలో మాత్రం సినిమా క్లీన్ హిట్ గా నిలవాలి అంటే మరి కాస్త కష్టపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటి వరకు బిజినెస్ ను అందుకోలేకపోయిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాలలో మరో 25 లక్షలకు పైగా కలెక్షన్లను సాధిస్తే బిజినెస్ ను అందుకుంటుంది. ఇక తెలుగు రాష్ట్రాలలో బ్రేక్ ఈవెన్ ను అందుకోవాలి అంటే మినిమం ఇప్పటి నుండి మరో 50 లక్షల వరకైనా సినిమా షేర్ ను సాధించాల్సి ఉంటుంది. సినిమా 13వ రోజు మొత్తం మీద 10 లక్షల మీద షేర్ ను తెలుగు రాష్ట్రాలలో సొంతం చేసుకోగా వరల్డ్ వైడ్ గా 18 లక్షల దాకా షేర్ ను 50 లక్షల దాకా గ్రాస్ ను అందుకుంది. దాంతో 10 రోజులు కంప్లీట్ అయ్యే టైంకి తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమా 6.25 కోట్ల రేంజ్ లో షేర్ ను 10.5 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను దక్కించుకుంది. ఇక వరల్డ్ వైడ్ గా సినిమా 9.97 కోట్ల రేంజ్ లో షేర్ ను 23.5 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను దక్కించుకుంది. తమిళ వర్షన్ మొత్తం మీద 1.21 కోట్ల దాకా షేర్ ను సాధించిన ఈ సినిమా గ్రాస్ 3.2 కోట్ల మేర సొంతం చేసుకున్నట్లు సమాచారం. టోటల్ గా 8 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద సినిమా 1.97 కోట్ల ప్రాఫిట్ ను సొంతం చేసుకుని బాక్సాఫీస్ దగ్గర క్లీన్ హిట్ గా నిలిచింది. కానీ తెలుగు రాష్ట్రాలలో సినిమా 6.5 కోట్ల బిజినెస్ ను దక్కించుకోగా ఇప్పటి వరకు 6.25 కోట్ల వరకు రికవరీ చేసింది. మరో 50 లక్షలు ఇప్పటి నుండి సాధిస్తే సినిమా తెలుగు రాష్ట్రాలలో బ్రేక్ ఈవెన్ ను అందుకుంటుంది. కాగా ఈ వారం రిలీజ్ అయ్యే సినిమాలను తట్టుకుని ఈ సినిమా కలెక్షన్లను ఇలాగే కొనసాగిస్తే ఈ వీకెండ్ తర్వాత సినిమా కంప్లీట్ గా బ్రేక్ ఈవెన్ ను పూర్తి చేసుకునే అవకాశం ఉంటుందని చెప్పవచ్చు. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.